విజయవాడ నడిబొడ్డులో ఇళ్లు కట్టుకుని కూర్చొని ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తూ, ప్రజలకి కష్టకాలం వచ్చిందంటే కరోనా గాని వరదలు గాని వారికి ఇమీడియట్ గా సహాయాన్ని అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఏపీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సొంత పార్టీ పెట్టుకోలేని, సొంతంగా ఎలక్షన్ కి పోలేని చంద్రబాబు నాయుడు చీర కావాలా చుడీదార్ కావాలా ఆలోచించుకోవాలి, కానీ మేము కాదు. ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెములకి 14,500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపిమ్మంటావా, హైదరాబాద్ మీ ఇంటికి పంపిమ్మంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఈరోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి, తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా. 3 సంవత్సరాలు 80 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3,400 కోట్ల సున్నా వడ్డీ ఎగ్గొట్టిన మీకు ఆ అక్క చెల్లెమ్మలంతా కూడా వాళ్ళ పాత చీరలు పార్సల్ చేయాలంటే అడ్రస్ చెప్తే పంపిస్తాం. మీరు మాట్లాడితే మాట్లాడడానికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. సభ్యత సంస్కారం ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది కూడా లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రోజా అంటది ఆంధ్ర రాష్ట్రం రా చూపిస్తాను మా అభివృద్ధి ఏదో అంటది. ఏడు చూపిస్తావు తల్లి, ఆ పని చేయకు కుర్రోడు. కేటీఆర్ చిన్న కుర్రోడు, ఇప్పుడే రాజకీయాలకు వస్తాడు, నీ విశ్వరూపం చూస్తే పిచ్చెక్కిపోతాడు. ఏడు చూపిస్తావు, ఏ అభివృద్ధి చెంది అని ఏడు చూపిస్తావు, చూపించు. ఎందుకు ఇప్పుడు కొత్తగా మంత్రి అయ్యావు, టూరిజం మంత్రి? రాబోయే 2 సంవత్సరాల్లో 2 ప్రాజెక్టులు పూర్తి చేయి. మన మీ ముఖ్యమంత్రి గారు అదేనండి, మీ శాడిస్ట్ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఎక్కడో ఒక అనౌన్స్మెంట్ చేశాడు, అరకు వ్యాలీ నుంచి లంబసింగి వరకు 200 కిలోమీటర్లు కూడా రోప్వే వేసేస్తాను త్వరలోనని చెప్పాడు. ఈ 2 సంవత్సరాల్లో ఆ రోప్వే పూర్తి చేయమ్మా, పూర్తి చేయ చాలు, మాకు అంతకంటే ఏమొద్దు. ఇవాళ 2 సంవత్సరాలు రోప్వే పూర్తి చేస్తే నీ భారీ విగ్రహాన్ని అరకు వ్యాలీలో పెట్టిస్తాను, నేను నీకు సన్మానం చేస్తాం. ఎందుకు మా మాటలు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా సన్నాసులు అనుకున్నావా? నీ ఆయనకేవో చీర కట్టి సన్నాసం చేసి ఇంట్లో కూర్చోబెట్టావు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో మగవాళ్ళందరూ చీర కట్టిస్తారు మాట్లాడినవా? ఏది నాకు అర్థం కాదు. నువ్వు మంత్రివి చేయి, 4-5 కార్యక్రమాలు చేయి, టూరిజం డెవలప్ చేయి, అరకు వ్యాలీని డెవలప్ చేయి. విశాఖపట్నం టౌన్లో మీ దొంగోడు విజయసాయిరెడ్డి మొత్తం దోషిసుకున్నాడు టూరిజం స్పాట్లు అన్నీ, అవన్నీ మీరు వెనక్కి తీసుకో. రుషికొండ రుబ్బ్రక్ తవ్వేశారు, ఎందుకు తవ్వారో మాకు తెలియదు, కలెక్టర్ గారికి తెలియదు. అంటే రేపు మాకు వచ్చి విశాఖపట్నం వచ్చి ఆ రుషికొండ ఎందుకు తవ్వారు, దేనికి ఏది కడతారు అని విషయాన్ని చెప్పు జనాలకి. ఎందుకు గోప్యంగా దాస్తున్నారు దాన్ని? ఇలాంటి దొంగ పనులన్నీ చేస్తూ పక్క రాష్ట్రంలో మీరు ఎవరు మాట్లాడడానికి, ఈ పక్క రాష్ట్రాల్లో మీరు ఎవరు మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. అది తప్పది, ప్రతి వాడు మాట్లాడతాడు. తెలంగాణ బ్రహ్మగారు అభివృద్ధి చెందుతుంది, పక్కన ఉన్న తమిళనాడు బ్రహ్మగారు అభివృద్ధి చెందుతుంది, మన రాష్ట్ర అభివృద్ధి చెందలేదు, మంచి మాట్లాడుకోరు, మాట్లాడతారు.